నమస్తే. దేవి వైభవం కార్యక్రమానికి స్వాగతం. దేవి శరన్నవరాత్రి వేడుకలతో తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. దుర్గమ్మ రోజుకో రూపంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తోంది. అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై కనక దుర్గమ్మ నేడు లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తోంది. అధిష్టాన దేవతగా, పంచాక్షరి మంత్రానికి అధినేతగా లలితా త్రిపుర సుందరీ దేవి అవతారానికి పేరుంది. అలాగే త్రిమూర్తుల కంటే ముందుగా ఉన్న అవతారం కాబట్టి త్రిపుర సుందరి దేవిగా అమ్మవారిని పిలుస్తారు. దేవి ఉపాసకులకు ఈమె అత్యంత ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వరి స్వరూపం ఈ అమ్మవారు. పంచదశాక్షరి మంత్ర అధిష్టాన దేవత లలితా త్రిపుర సుందరి. శ్రీ విద్యా స్వరూపిణి, సృష్టి స్థితి సంహార రూపిణి. ఉగ్రరూపంలో ఉన్న అమ్మవారిని శాంతింపచేయడంతో పాటు ఆమె శక్తులను హరించి వేసేందుకు ఆ పరమశివుడు దుర్గమ్మ కూర్చునే సింహాసనంలో పవళిస్తాడు. శివునిపై కూర్చోగానే అమ్మవారి శక్తులు తగ్గి రౌద్ర స్వరూపం కూడా మాయమైందని పురాణాలు చెబుతున్నాయి. పరమశివునిపై ఆసీనురాలై అటూ ఇటూ లక్ష్మీదేవి, సరస్వతి వింజామలతో సేవిస్తున్నట్లు లలితా త్రిపుర సుందరీదేవి రూపం కనిపిస్తుంది. ఈ అవతారంలో అమ్మవారు చెరుకుగడను చేతిలో పట్టుకుని ఉంటారు. లలితా పారాయణం చేయడం వల్ల శక్తి సంపన్నులు అవుతారన్నది భక్తుల నమ్మకం. ఈ రూపంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకుంటే సర్వ పాపాలు తొలగిపోతాయని, దారిద్ర్య దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్యాభీష్టాలను ఈమె సిద్ధింపజేస్తుందని పండితులు చెబుతారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు దుర్గమ్మను ప్రార్థిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. అటు మహామండపంలో అమ్మవారికి లక్ష కుంకుమార్చన జరగనుంది. లలితా త్రిపుర సుందరి స్వరూపంతో దర్శనమిస్తున్నారు అమ్మవారు. లలితా త్రిపుర సుందరీ దేవి చతుర్భుజాలతో ప్రకాశిస్తూ ఉంటుంది. రాగస్వరూప వాసాఢ్య క్రోధాకార అంకుశోజ్వల మనోరూపే క్షుకోదండ పంచ తన్మాత్ర సహాయక అని లలితా సహస్రనామంలో చెప్పినట్లుగా రాగస్వరూపమైనటువంటి పాశాన్ని ఒక చేతిలో, క్రోధరూపమైనటువంటి అంకుశాన్ని మరొక చేతితో, మనోరూపమైనటువంటి చెరుకు విల్లును ఒక చేతిలో, పంచ తన్మాత్ర రూపమైనటువంటి బాణాలను మరొక చేతితో ధరించి లోకాన్ని కాపాడుతూ ఉన్నది. ఈ సకల సృష్టి కూడా అమ్మవారి యొక్క ఆజ్ఞతో జరుగుతుంది, ఆమె సంకల్పశక్తితోనే జరుగుతుంది. అమ్మవారు ఈ సకల సృష్టికి కూడా పూర్ణాధికారిణి. తన లోకమైనటువంటి దివ్యమైనటువంటి మణిద్వీపంలో ఆ జగన్మాత 5 గురు దేవతల సింహాసనం మీద నివాసం చేస్తుంది. అటువంటి దేదీప్యమానమైనటువంటి మహోజ్వలమైనటువంటి తేజోరూపిణి జగన్మాత లలితా త్రిపుర సుందరీదేవి. లలితా త్రిపుర సుందరీదేవి యొక్క అనుగ్రహం ఎటువంటిది అంటే అపారమైనటువంటి కృపాస్వరూపం. అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుడమ్మ, సాల పెద్దమ్మ ఈ విధంగా చెప్పినట్లుగా ఆ తల్లి అందరినీ కాపాడేటువంటి శ్రీమాత. కాబట్టి ఆ అమ్మవారిని ప్రార్థన చేసినట్లయితే సర్వాభీష్టములు, సామాన్య అభీష్టం నుండి వివాహం కావలసిన వారికి వివాహం, ఉద్యోగం కావలసిన వారికి ఉద్యోగం, మరి వృత్తి కావలసినటువంటి వారికి వృత్తి, ధనం కావలసిన వారికి ధనం, ఈ విధంగా శుభాన్ని ఆ తల్లి పరిపూర్ణంగా అనుగ్రహిస్తుంది. సామ్రాజ్య సిద్ధిని కూడా అనుగ్రహిస్తుంది, మోక్షాన్ని అనుగ్రహిస్తుంది. భండాసురుడు మొదలైన రాక్షస సంహార సమయంలో అమ్మవారు తన యొక్క ప్రతాపంతో రాక్షస సంహారం చేసి దేవతలను కాపాడి దేవతలను అనుగ్రహించింది. దంపతి స్వరూపంగా దేవతలంతా అమ్మవారిని పూజించారు. వారు ఆది దంపతులు, లలితా కామేశ్వరులు. అటువంటి ఆ ఆది దంపతులు ఈ సకల లోకానికి కూడా రక్ష అయి ఉన్నారు. దంపతులు సహకుటుంబంగా అత్యంత విశేషమైన క్షేమం పొందుతారు అమ్మవారి అనుగ్రహంతో. శ్రీమాత్రే నమః.
ఇక శ్రీశైల క్షేత్రంలో శరన్నవరాత్రి వేడుకలు నయనానందకరంగా సాగుతున్నాయి. కూష్మాండ అవతారంలో భ్రమరాంబిక సాక్షాత్కరించింది. కైలాస వాహనంపై పరమశివునితో కలిసి ఆలయ పురవిధుల్లో విహరించింది. విశేష పుష్పాలంకరణ శోభతో 8 చేతులతో అమృత కలశాన్ని ధరించి దర్శనమిచ్చింది. ఇక ఈరోజు స్కందమాత అలంకారంలో భ్రమరాంబిక భక్తులను కటాక్షిస్తోంది. దుర్గమ్మ 5వ స్వరూపమే స్కందమాత. స్కంద భగవానుడికి తల్లి అయినందున దుర్గాదేవి 5వ స్వరూపానికి స్కందమాతగా పేరు ప్రసిద్ధమని పండితులు చెబుతారు. కమలాసనంపై శ్వేతవర్ణ శోభితంగా విరాజిల్లుతోంది. స్కందమాతను ఉపాసించడం వల్ల కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఈ మృత్యులోకంలోనే పరమశాంతిని సుఖాలను అనుభవిస్తారని చెబుతారు. భద్రాద్రిలోనూ నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఇక నిన్న ధనలక్ష్మి అవతారంలో కనిపించిన లక్ష్మీ తాయారమ్మవారు నేడు ధాన్యలక్ష్మిగా భక్తులకు దర్శనమివ్వనుంది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. మరికాసేపట్లో పంచామృతాభిషేకం నిర్వహించనున్నారు. ఆ తరువాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అనంతరం సామూహిక లక్ష కుంకుమార్చనలు జరుగుతాయి. వెల్కమ్ బ్యాక్. ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రులు శోభాయమానంగా జరుగుతున్నాయి. వివిధ రూపాల్లో అమ్మవారిని దర్శించుకుని భక్తులు తరిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తుతున్నారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ వైభవాన్ని మా ప్రతినిధి లక్ష్మి వివరిస్తారు. లక్ష్మి, ఓవర్ టు యు. హరిత, ప్రస్తుతం మనం బెజవాడ దుర్గమ్మ దేవస్థానంలో ఉన్నాము. ఈ రోజు దసరా ఉత్సవాలు 5వ రోజుకు చేరుకున్నాయి. 5వ రోజు దుర్గమ్మ శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు రాష్టం నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ రోజు తెల్లవారుజామున కొద్దిపాటి వర్షం కురిసినప్పటికీ కూడా వర్షంలో తడుచుకుంటేనే దుర్గమ్మను దర్శించుకుంటున్నారు భక్తులు. భవానీలు సైతం పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అసలు ఈ లలిత త్రిపుర సుందరి దేవి అలంకార విశిష్టం అంతా చెప్పడానికి దుర్గగుడి పురాణ పండితులు వెంకటేశ్వర శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈ లలిత త్రిపుర సుందరి దేవి అలంకార విశిష్టత ఏంటి? అరుణాన్ కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ జాపాం అణిమాదిభిరావృతాం మయూఖై అంటూ అమ్మవారి యొక్క స్వరూప లక్షణం స్వరూప వర్ణన తెలిపారు. అమ్మవారి యొక్క నేత్రాలయందు అపారమైనటువంటి కరుణ విశేషంగా కనిపిస్తుంది. అమ్మవారు అరుణవర్ణంతో ప్రకాశిస్తూ చతుర్భుజాలతో ఉంటుంది లలితాపరమేశ్వరి. ఈ లలితాపరమేశ్వరి రాగస్వరూప పాశాఢ్య క్రోధాగారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సారిక అని లలితా సహస్రనామంలో చెప్పినట్లుగా రాగస్వరూపమైనటువంటి పాశాన్ని, క్రోధస్వరూపమైనటువంటి అంకుశాన్ని, పంచతన్మాత్ర స్వరూపమైనటువంటి పంచపుష్పబాణాలను, అటు తరువాత మనోరూపమైనటువంటి చెరుకు విల్లును ధరించి అమ్మవారు నిరంతరము లోకాన్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. సమస్త దేవతామూర్తులకు, దేవీమూర్తులకు అన్నమాట, అమ్మవారు మూలభూతమైనటువంటి తల్లి, శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి. తన లోకంలో 5 దేవతల యొక్క సింహాసనం మీద కూర్చొని ఈ సమస్త సృష్టిని కూడా అమ్మవారు రక్షిస్తూ ఉన్నది. ఈ సృష్టి అంతా కూడా తానే స్వయంగా నిర్మించి తన సంకల్పశక్తితోనే ఈ సృష్టిని నడుపుతూ ఉన్నది అమ్మవారు. ఈ సృష్టికి పూర్వం ఆది దంపతులుగా లలితా కామేశ్వరులు ఇద్దరూ కూడా మరి ఈ సృష్టిని సృష్టించి ఏలుతూ ఉంటే దేవతలందరూ కూడా ప్రార్థన చేసినప్పుడు భండాసురుడు మొదలైనటువంటి రాక్షసులందరూ కూడా లోకాన్ని పీడిస్తుండగా దేవతలు ప్రార్థన చేస్తే అమ్మవారు ఆవిర్భవించింది. లలితా త్రిపుర సుందరీ దేవి దేవతలను అనుగ్రహించింది. ఈ ఆది దంపతుల యొక్క వివాహం దేవతలు చూడలేదు, అందుకని వారి యొక్క వివాహం చూస్తాము అని కోరారు దేవతలు. అందుకు ఆ కామేశ్వరుణ్ణి స్మరణ చేసి అమ్మవారు ఆ కామేశ్వరుణ్ణి దేవతల ముందు మరొక పర్యాయం లీలా కళ్యాణమాడి దేవతలను అనుగ్రహించింది. దంపతీ స్వరూపంగా
దేవతలు పూజిస్తూ వచ్చారు అమ్మవారిని. సుమంగళి, సుఖకరి, సువేషాఢ్య ఇత్యాది నామాలలో మరి దంపతి స్వరూపంగా అమ్మవారిని సేవిస్తే చాలా విశేషమైనటువంటి వైభవం కలుగుతుంది. దంపతులు సౌఖ్యానందాలతో ఉంటారు. కుటుంబ జీవనం అంతా కూడా చాలా విశేషమైనటువంటి ఆనందోత్సాహాలతో నడుస్తుంది. కుటుంబ వృద్ధి కలుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది అమ్మవారి అనుగ్రహంతో. ఆ పరమేశ్వరి యొక్క పూర్ణానుగ్రహంతో జనులంతా కూడా సకల సౌఖ్యములు సర్వాభీష్టాలు పొందుతారు. ఒక చేతిలో చెరుకు గడ పట్టుకుని చిరునవ్వుతో ఉంటున్నటువంటి దుర్గమ్మ ఈ రోజు భక్తులకు దర్శనమిస్తుంది. లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకుంటే ఎంతో మేలు కలుగుతుందని చెప్తున్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే భవానీలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈ రోజు దాదాపు 100,000 మంది భక్తుల వరకు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్లుగా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. హరిత, థ్యాంక్ యూ. లక్ష్మి.